మోయిన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో ఏంటి అంటే నేనున్న సిటీలో ఫెస్ట్ జరుగుతుంది. నార్మల్గా అన్ని సిటీస్లో ఏదో ఒక ఫెస్ట్ చేస్తూనే ఉంటారు. సమ్మర్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ఫెస్ట్లో నేను విఆర్ ఎక్స్పీరియన్స్ చేశాను. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది. సో అది ఎలా ఉందనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దీన్ని షుట్స్ అండ్ ఫెస్ట్ అంటారు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఈ వీడియో మీద అండ్ స్టోరీ కూడా ఈ వీడియోలో చెప్తాను, లైక్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని. ఫస్ట్ ఇది చూసి నేను నిజమైన బర్డ్ అనుకున్నాను. మీరే ఒకసారి చూడండి ఎంత రియల్గా ఉందో. ఈ ఫెస్ట్ 7 డేస్ ఉంటుందన్నమాట, బట్ మేము ఫస్ట్ డేనే వెళ్ళిపోయాము విజిట్ చేయడానికి. వీళ్ళు మార్నింగ్ నుంచి ఇదే కాస్ట్యూమ్తో రౌండ్స్ వేస్తున్నారంట. అండ్ దీనికి ఎంట్రన్స్ ఫీ అయితే ఏమీ ఉండదు, మనం రైడ్స్ ఎక్కాలంటే దానికి మాత్రమే పే చేయాలి. సో నేను ఫస్ట్ డేనే ఎందుకు వెళ్ళాను అంటే ఆ రోజు ఫైర్ వర్క్స్ ఉంది. అది కూడా డైలీ లేదు, ఓన్లీ స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే మాత్రమే ఫైర్ వర్క్స్ ఉందంట. సో ఇంకా ఎందుకు మిస్ చేయడమని ఫస్ట్ డేనే వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ సమ్మర్ కాబట్టి అంత తొందరగా నైట్ అవ్వదు, అందుకే 10:45కి పెట్టారు ఫైర్ వర్క్స్ అనేది. అప్పుడు టైం 8 అవుతుంది, మాకు ఇంకా 2 అవర్స్ ఉంది మేము స్పెండ్ చేయడానికి. అందుకే మేము మొత్తం తిరుగుతున్నాం, మొత్తం ఆల్రెడీ 2-3 రౌండ్స్ వేసాము, అయినా కూడా ఇంకా మాకు చాలా టైం మిగిలింది. ఇది పొటాటో స్టిక్, మనకి తెలిసిందే కదా, మనం చాలా ఎగ్జిబిషన్స్లో చూసే ఉంటాం. ఇక్కడ వీళ్ళు బాగా తింటారు, అది ఆల్మోస్ట్ 600 రూపీస్ అనమాట ఒక స్టిక్. అండ్ ఇక్కడ ఏ రైడ్ అయినా ఏ గేమ్ అయినా మినిమం మనం 500 రూపీస్ పెట్టాల్సిందే. మనకి ఇండియాలో రైడ్స్కి ఇంకా గేమ్స్ అన్నిటికీ ఒక 50-60 రూపీస్ దాకా ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళు ప్రతి దానికి స్టార్టింగ్ ప్రైసే యాక్చువల్గా 500 నుంచి 600 రూపీస్ వరకు ఉందన్నమాట, ఏ గేమ్ ఆడాలన్నా కూడా ఆర్ ఏ రైడ్ ఎక్కాలన్నా కూడా. సో ఈ ఫెస్ట్ స్టోరీ ఏంటంటే ఇదొక ట్రెడిషనల్ ఫెస్టివల్ అండ్ వీళ్ళు సిటీని డిఫెండ్ చేసుకోవడానికి ప్రతి ఇయర్ ఇలా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారంట. సో షుత్సన్ అంటే ప్రొటెక్షన్, ఒక వుడ్తో బర్డ్ని తయారు చేస్తారంట, దాన్ని షూట్ చేయాలి. ఏది పడితే అది కాదు, పర్టికులర్గా బీక్ని షూట్ చేయమంటే సో దాన్ని షూట్ చేయాలంట. ఎవరైతే కరెక్ట్గా షూట్ చేస్తారో సో వాళ్ళని యాజ్ అ ప్రొటెక్టర్గా డిక్లేర్ చేస్తారు అండ్ దాన్ని ఒక పెద్ద ఫెస్టివల్గా చేసుకుంటారన్నమాట. అండ్ ఈ ట్రెడిషన్ 1500s నుంచే ఫాలో అవుతుందంట. అండ్ ఇది నెదర్లాండ్స్ అండ్ స్విట్జర్లాండ్లో కూడా చాలా ఫేమస్. సో ఈ కాంపిటీషన్ ఇయర్లీ వన్స్ ఉంటుంది. సో ఎవరైతే షూటింగ్లో విన్ అవుతారో వాళ్ళని కింగ్గా అనౌన్స్ చేస్తారు. సో ఈ షుట్స్ అండ్ ఫెస్ట్ స్టోరీ ఇదే అన్నమాట. అండ్ నేను ఏ రైడ్ ఎక్కలేదు. ఇది చూడగానే ఈ లైటింగ్స్ ఇవన్నీ నాకు కొంచెం టెంప్టింగ్ అనిపించింది. సో ఏంటిది అని చూస్తే విఆర్ అని ఉన్నింది. ఓకే, నేను ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేద్దాంలే అని ఓకే అనుకున్నాను. అండ్ దీని టికెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 700 రూపీస్ అయింది. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాం. థీమ్ అండ్ అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే ఈ ఎక్స్రే మ్యాన్ కనిపించాడు. అది చూడగానే కొంచెం భయమైంది, అంటే హారర్ థీమ్డ్ ఏమైనా ప్లాన్ చేశారేమో అని. బట్ హారర్ థీమ్డ్ అయితే కాదు. అండ్ ఇదంతా ఏన్షియంట్ టైంలో యూజ్ చేసిన థింగ్స్ గురించి ఒక చిన్న క్లిప్ లాగా పెట్టారు. ఇక్కడ పాతకాలం బుక్స్ ఇంకా టెలిఫోన్ అంతా. అండ్ ఈ ఇన్సెక్ట్స్ ఫ్యాంటసీ ఏంటో నాకు కూడా తెలీదు. ఏదైనా వీళ్ళు జర్మనీలో హిస్టరీకి చాలా ప్రియారిటీ ఇస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒకటి పాతకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పాతకాలం వాళ్ళు ఏది యూజ్ చేసేవాళ్ళు అనేది ఖచ్చితంగా ఒక క్లిప్ లాగా ఆర్ లేదంటే బోర్డులో ఏదో ఒకలాగా అయితే కన్వే చేస్తారు మనకి. సో మనకి ఇక్కడ అంత యూస్ఫుల్గా ఏం అనిపించలేదు. సో మనం ఫస్ట్ అయితే మెయిన్ విఆర్కి వెళ్ళిపోదాం. నా థాట్ అంతా ఎప్పుడు విఆర్ ఎక్స్పీరియన్స్ చేయాలనే అనిపించింది. ఈ సెట్ మొత్తం అరేంజ్ చేయడానికి 2 డేస్లోనే చేశారంట, ఎందుకంటే అప్పుడే షూటర్ని డిక్లేర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి 2-3 డేస్ వరకే టైం ఉంటుంది. సో ఈ సెట్ అంతా అరేంజ్ చేసుకోవడానికి వాళ్ళు అంత టైంలోనే వాళ్ళు ఫినిష్ చేసుకోవాలి. సో ఇవే మన కార్స్.
అండ్ వెనకాల చూసారు కదా, విఆర్ డివైస్ వెనకాల కనెక్ట్ చేసింది అండ్ ఇక్కడ ఇద్దరున్నారు హెల్ప్ చేయడానికి. మనం దానిలో కూర్చోగానే వాళ్ళు వెంటనే వేసి పంపించేస్తారు ముందరికి. అండ్ నాకు తర్వాత షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే విఆర్కి వెళ్ళాక మనం షూట్ చేయలేం కదా. అండ్ నెక్స్ట్ ఈ కార్ మనకే. అండ్ వెనకాల చూడండి, అక్కడ స్పీకర్ ఇంకా కంపాస్ ఉంది. సో ఫైనల్గా మన విఆర్ రైడ్ అయితే అయిపోయింది. ఇది బయటకు ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇలా ఒక థీమ్ ప్లాన్ చేశారు, ఇది కూడా చాలా బాగుంది. ఇలా రేడియం లైట్స్తో మష్రూమ్స్. విఆర్లో 3 ప్లేసెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాము. ఫస్ట్ వచ్చి స్పేస్కి వెళ్ళాము, సెకండ్ వచ్చి బ్రిడ్జ్ మీద లైక్ మోడర్న్ సిటీ అంతా, అండ్ థర్డ్ వచ్చేసి ఏన్షియంట్ టైమ్స్లో ఎలా ఉన్నింది అక్కడ వెహికల్స్తో క్రాష్ చేసుకోవడం. అండ్ మధ్యలో రోబోస్ కూడా వచ్చాయి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది, పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. అంటే వీళ్ళ థీమ్ ఏంటంటే ఎక్కడ కూడా మనకి బోరింగ్ అనిపించదు. ఇప్పుడు చూడండి, ఎగ్జిట్ అవ్వేటప్పుడు కూడా నార్మల్గా రాకుండా ఇలా డిఫరెంట్గా థీమ్ ప్లాన్ చేశారు, ఇలా రేడియం మష్రూమ్స్ అని. సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇక్కడ కింద అంతా వాటర్ ఉన్నాయి అండ్ ఈ చిన్న చిన్న మష్రూమ్స్ మీద రేడియం లైట్స్ వేశారు, అంటే దాని మీద మనం స్టెప్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. సో ఇలాగ ఆల్మోస్ట్ మనకి 20-25 మష్రూమ్స్ వరకు తొక్కాలి. మష్రూమ్స్ తొక్కేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము అనుకుంటే ఇలా ఒకే ఫ్లాష్ అవుతుంది, అసలు కనపడలేదు ఏంటి జరుగుతుంది అని. అసలు చూడండి ఎంత ఫ్లాష్ అవుతుందో, అసలు మనకి వెళ్ళడానికి కూడా ఇంకా స్మోక్తో పాటు నాకైతే అస్సలు కనపడట్లేదు. ఇంకా కెమెరా ఏదో అలా పట్టుకొని వెళ్తున్నాను అంతే. బట్ చూడండి ఎంత బాగుంది కదా, అసలు అన్ని కలర్స్ వచ్చాయి, చాలా బాగా అనిపించింది నాకు ఈ పాట అయితే. అండ్ ఇక్కడ బాక్సింగ్ బ్యాగ్స్ లాగా 3 ఉన్నాయి, దాన్ని తోసుకొని ఇంకా ఈ బ్లాక్ స్క్రీన్ని బయటకు తీస్తే ఇంకా అప్పుడు నాకు అనిపించింది అమ్మాయ ఇంకా అప్పుడు బయటకు వచ్చామా అని అనుకున్నాను, ఎందుకంటే ఫుల్ లైటింగ్స్ ఉండేసరికి నాకు అసలు ఏమి కనపడట్లేదు. బట్ టోటల్గా అయితే నాకు బాగా నచ్చింది అండ్ 700 రూపీస్ అనేది ఇట్స్ వర్త్ ఇట్. అండ్ ఇది కూడా విఆర్తోనే ఉంది, బట్ ఈ థీమ్ నాకు అంతగా అనిపించలేదు, ఎందుకంటే ఇది పోలీస్ అండ్ ఏదో ఫైర్ అనేదో సంథింగ్ ఉంది, నాకేం అంతగా అనిపించలేదు, అందుకే దీనిలోకి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూడండి, మన దగ్గర అయితే రింగులు వేసేటప్పుడు సోప్ బాక్స్ లేదంటే మనీ పెడతారు కదా, వీళ్ళు ఏకంగా బాటిల్స్ పెట్టారు దాని మీద రింగ్ వేసుకోవడానికి. క్రాకర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది, చాలామంది వచ్చారు అక్కడికి ఆ టైంలో. నేను ఎలాగో లాస్ట్ ఇయర్ దీవాళీ జరుపుకోలేదు కాబట్టి ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయాను. చూసారు కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.